ఈ 40 డేస్ వీళ్ళందరూ మాలలో ఉండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి, ఎస్పెషల్లీ ఏదైతే పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు. సో చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడే చూసాము ట్రైలరు, చాలా బాగుంది. సో త్వరలోనే కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నారని ఇప్పుడే చెప్పారు. సో ఐ విష్ హిమ్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. సినిమా రిలీజ్ విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ సెక్టార్ తరఫున కానీ, అలానే కౌన్సిల్ తరఫున కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ తప్పకుండా మేము చేస్తాము. రిలీజ్ విషయంలో, థియేటర్ విషయంలో కూడా ఏదన్నా ఉంటే కూడా చేస్తామని చెప్పేసి. మూవీ చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను, అయ్యప్ప దర్శనం అనేది. సో ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు, చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఈ మూవీ ఏదైతే చేయడం జరిగిందో చాలా ప్యాషన్గా చేయడం జరిగింది. ఎప్పుడు చాలామందికి నేను ఆ సాంగ్స్ మాలలో ఉన్నప్పుడు ఎవరికైనా చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇలానే అక్షయ్, నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నాను. ఏంటి కాన్సెప్ట్? ఏమంటే అయ్యప్ప స్వామి గురించి అన్నారు. నేనేం అడగలేదు, స్టోరీ గీరి ఏం అడగలేదు. సార్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నారు. నేను అన్నాను ఓకే, నెక్స్ట్ వీక్ అనుకుంటాను. నేను యాక్చువల్లీ వితిన్ 2 డేస్ ఐ వాజ్ హియర్ అండ్ వితిన్ 25 డేస్ కంటిన్యూస్ షూట్ ది మూవీ వాజ్ ఫినిష్డ్. అంటే వచ్చాగానే నేను మాల వేసుకున్నాను, అలాంగ్ విత్ మీ మిగతా ఆర్టిస్టు టెక్నీషియన్స్ అన్నీ మాల వేసుకున్నాము. అండ్ వీ డిడ్ ఇట్ విత్ భక్తి. అంటే ఈ సినిమా ఎలా ఉంటుందంటే చాలా సినిమాటిక్గా కాకుండా భక్తులు, ఒక భక్తులు మిగతా డివోషనల్ పీపుల్కి మూవీ చేస్తే ఎలా ఉంటుందో అలాగే చాలా భక్తితో చేసిన సినిమా ఇది. సో రాజేష్ గారు చెప్పినట్టు ఈ సినిమా చూస్తే మీకు శబరిమల యాత్ర చేసినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ డోంట్ మిస్ దిస్ మూవీ, తొందరలో రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రాజేష్, సుధీర్ అండ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఫ్రమ్ టీమ్ ప్రెసిటెక్. యాజ్ ఎ కో ప్రొడ్యూసర్స్ టీమ్ ప్రెసిటెక్ విత్ అయ్యప్ప దర్శనం అండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెంచరింగ్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ వీ ఫీల్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ అయ్యప్ప దర్శనం. థ్యాంక్ యూ.